హాయ్ యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రాఫిక్ పోలీస్ పట్టుకున్న తర్వాత ఈ అబ్బాయి ఏం చేశాడు అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేశారా లేదో అంటే చేసుకోండి అండ్ అప్డేట్స్ రెగ్యులర్గా మీకు అందుతుంటాయి మన దేశంలో మీ అందరికీ తెలుసు ట్రాఫిక్ పోలీసులు ఎలా విజృంభించారో ఏమిటంటే లైసెన్స్ లేదు హెల్మెట్ లేదు ఇన్సూరెన్స్ లేదు లేకపోతే ఇంకేదో లేదు ఈ టైప్ ఆఫ్ మొత్తానికి మొదలైంది సో ఇదంతా మన మంచి కోసమే అని తెలుస్తున్నప్పటికీ ఒక్కోసారి పోలీసులు చేసే విషయం కూడా మనకు అర్థం కాదు వీళ్ళు కేవలం డబ్బు వసూలి కోసం చేస్తున్నారా నిజంగా ప్రజలు సుఖంగా ఉండాలని చేస్తున్నారా అన్న కన్ఫ్యూజన్లో పడిపోతాం దానికి ఆన్సర్ కూడా మనకు తెలుసు ఏం ఆన్సర్ వస్తుందో అందరికీ తెలుసు అయితే అలాగే సాయంత్రం నాలుగు గంటల ఐదు నిమిషాలకు ఒక అబ్బాయిని పట్టుకున్నారు ట్రాఫిక్ పోలీసులు నాలుగు గంటల పదహారు నిమిషాలకు ఆ అబ్బాయి కోపం మీద బండిని తగలబెట్టాడు తన సొంత బండినే తగలబెట్టుకున్నాడు ఏం జరిగింది ఈ మధ్యన అనే విషయంలో రెండు కథనాలు మొదలయ్యాయి ఒకటి ఆ అబ్బాయి అంటాడు నేను తాగున్నాను నన్ను పోలీసులు పట్టుకున్నారు తాగి ఉన్నావు నువ్వు తాగి డ్రంక్ అండ్ డ్రైవ్ చేయొద్దు నీ ఫ్రెండ్ని పిలుచుకో అంటే సరే అని ఫ్రెండ్ని పిలుచుకున్నాను నేను ఇక ఫ్రెండ్ వచ్చే క్రమంలో ఇతను వాడు నాకు దౌర్జన్యం చేశాడు నా బండి తీసుకెళ్ళిపోతున్నాడు అందుకే నా కోపం వచ్చి ఆ బండిని కాల్ చేశా అన్నాడు మరోవైపు పోలీసులు అదేమీ లేదు తాగి ఉన్నాడు నాలుగు గంటల ఐదు నిమిషాలకు పట్టుకున్నాము నాలుగు గంటల పదహారు నిమిషాలకు కోర్టుకు సంబంధించిన చలాన్ని కట్ చేశాం మరి ఎంతది కట్ చేశారు అని అడిగితే వంద రూపాయలు కట్ చేశాం అన్నారు ఇక దీంట్లో నిజం ఎవరు చెప్తున్నారు అబద్ధం ఎవరు చెప్తున్నారు ఈలోపు ఉన్న పాపం బండి కాస్త తగలబడింది ఇది విషయం మరి దీంట్లో అబద్ధం నిజం ఎవరిదో అర్థం కావట్లేదు వీళ్ళేమో చలాన్ని కట్ చేశామంటారు ఆ పిల్లాడేమో ఫ్రెండ్ని పిలిపించుకోమని చెప్పి బండి తీసుకెళ్ళిపోతున్నారంటాడు మరి ఏది నిజం ఏది వద్దో తెలియదు కానీ మొత్తానికి మంచి బండి అయితే పోయింది మంటల్లోకి అండ్ నిజానికి మందు తాగి నడపడం అనేది అసలు చేయొద్దు డ్రంక్ అండ్ డ్రైవ్ చేయొద్దు చేసిన తర్వాత ఇగో ఇప్పుడు ఇది జరిగింది అంటే ఒప్పే ఒప్పెవరిది అనే పరిస్థితులు వచ్చాయి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ సంఘటనపై మీరు తప్పకుండా కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి